ಆಲ್ ಆಡಿಯನ್ಸ್ ಗೆ ಮತ್ತೆ ಮೀಡಿಯಾ ಗೆ ಚಾಲ ಥ್ಯಾಂಕ್ಸ್ ಬಿಕಾಸ್ ಜಯಮ್ಮ ಕ್ಯಾಂಟರ್ ని ಅಂತ ಒಕ ಲವ್ చేసి ವೆಲ್ಕಮ್ చేశారు ಇಂಡಸ್ಟ್ರಿಲೋ ಇಪ್ಪು ನೆಕ್ಸ್ಟ್ ವಚ್ಚಿ 19th ಅಪ್ಪುಡು ನಾನ್ ರಿಲೀಸ್ ಆತೋಂದಿ ಅಂಡ್ ವಿಜಯ್ ಸೆಲೆಕ್ಟೆಡ್ ಇಟ್ ಐ ಆಮ್ ರಿಯಲಿ ಹ್ಯಾಪಿ ಟು ಬಿ ವರ್ಕಿಂಗ್ ವಿತ್ ನರೇಶ್ ಅಂಡ್ ಆ ಟೀಮ್ ಚಪ್ಪಂತೇ ఒక చాలా ఒక ఎనర్జెటిక్ టీమ్ చెప్పాలి బికాజ్ విజయ్ ఇస్ వెరీ హెడ్ స్ట్రాంగ్ అండ్ చాలా ఒక ఫోకస్గా ఉన్నాయన హీ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంటెడ్ అండ్ అది వచ్చే వరకు హీ డింట్ లీవ్ సో ఇట్ వాస్ వెరీ నైస్ టు వర్క్ విత్ హిమ్ అండ్ ఈ స్క్రిప్ట్ చూస్తే మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసారు అండ్ ఆల్రెడీ ప్లస్ ట్రైలర్ నా వాయిస్ లేదు బట్ ఇప్పుడు నేను డబ్బింగ్ చేసినాను సో సినిమాలో వచ్చి డబ్బింగ్ నా వాయిస్ వస్తుంది అండ్ ఈ సినిమా వచ్చి ఒక ఐ విల్ నాట్ సే సీరియస్ బట్ ఇట్స్ ఒక మంచి మెసేజ్ ఉంది దాంట్లో నేను ఇప్పుడు ఫుల్గా చెప్పలేదు బట్ మీరు సినిమా చూసి తెలిసిపోతుంది ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ వచ్చి ఇట్స్ అ కోర్ట్ రూమ్ డ్రామా చెప్తారు సో అలాంటి ఒక మంచి సస్పెన్స్ ఒక మంచి కోర్ట్ రూమ్ డ్రామా చేస్తుంటారు అండ్ ఐ ప్లే అ లాయర్ ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు ఆద్య ఆల్రెడీ అందరికి తెలుసు అండ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ బికాజ్ జయమ్మ క్యారెక్టర్ నుంచి చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను దీంట్లో అండ్ హోప్ఫుల్లీ యూ లైక్ దిస్ ఆల్సో అది మీ సినిమా చూడాలి మీకు ఆ ఫీలింగ్ వస్తుందా మీ సినిమా చూడండి అందరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి అప్పుడు తెలుసు మీకు సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చి ఈ సినిమాలో చాలా డైలాగ్ ఉండవు సో దానికి చాలా కష్టపడ్డాను బికాజ్ ఆల్మోస్ట్ డైలాగ్ చెప్పాలంటే ఒక్కొక్క లాంగ్ సీన్లో వచ్చి ఒక 3-4 పేజ్లు ఉండవు సో దాన్ని నాకు ప్రాంప్ట్ వచ్చి నాకు నేను తీసుకోలేదు సో దానికి ఆ డైలాగ్ వెళ్ళి మగప్ చేసి నాకు డైలీ వచ్చి స్కూల్కి పోయేలాగా ఉంది బికాజ్ రోజు రోజు నైట్ అయితే వచ్చి డైలాగ్లన్నీ చదివి దాన్ని బై హార్ట్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే పోయి ఒక కోర్టూమ్ డ్రామా చేయాలి బికాజ్ ఆ కాన్ఫిడెంట్గా చెప్పాలి బికాజ్ ఆ కాన్ఫిడెంట్గా చెప్పాలంటే ఒక లాయర్ వచ్చి ఆ ఫీలింగ్ వచ్చలేదు సో ఐ హ్యాడ్ టు బై హార్ట్ డైలాగ్స్ అది మాత్రం చాలా కష్టంగా ఉంటుంది బికాజ్ అండ్ ద తెలుగు దట్ ఐ స్పోక్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్డ్స్ నా నోట్లే రాలేదు సో అది ప్రాక్టీస్ చేసి చెప్పి ఇప్పుడు డబ్బింగ్ వచ్చి యూజువల్గా వచ్చి నాకు ఒక రోజు తమిళ అయిపోతుంది బట్ ఇప్పుడు ఈ నాంది కోసం నేను 3.5 డేస్ తీసుకున్నాను డబ్బింగ్ కోసం బికాజ్ అంత దాని దానికి వాయిస్ కూడా పోయింది దానికి బట్ అంత కష్టపడి చాలా కష్టపడి ఆ డబ్బింగ్ చేశాను బట్ ఇట్స్ వర్త్ అని చెప్పాలి బికాజ్ ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్ ఐ థింక్ నరేష్ ఇస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ విత్ ద ఫిల్మ్ బికాజ్ మీ ట్రైలర్ చూసింటారు అంత ఇట్స్ అ సీరియస్ ఫిల్మ్ బట్ చాలా బాగుంది ఆయన పర్ఫార్మెన్స్ అండ్ ఆయనతో పాటు వర్క్ చేసి నాకు చాలా సంతోషంగా ఉంటుంది బికాజ్ ఐ థింక్ హీస్ బ్రోకెన్ ఫ్రమ్ హిస్ ఆ స్టీరియోటైప్ నుంచి బ్రేక్ చేసి హీస్ డన్ నాంది సో ఇట్స్ ఈస్ గోన్ టు బి అ బిగ్ చేంజ్ ఓవర్ ఫర్ హిమ్ అవుతుంది చెప్పాలి He's very quiet. ఆయన ఎక్కువ క్వైట్గా ఉన్నాడు బట్ వెరీ స్వీట్ వెరీ జెంటిల్మెన్లీ అండ్ యాక్చువల్లీ ఈ సెట్ వచ్చి నేను ఎక్కువ నేను అదే చెప్పాను కదా స్కూల్ పోయాక నేను ఎప్పుడు చూసిన నాకు ఎప్పుడు చూసినా ఒక డైలాగ్ నా చేతి ఉంటుంది బికాజ్ అన్ని డైలాగ్ ఉంటుంది ఈ సినిమాలో సో ఐ వాజ్ జస్ట్ బై హార్టింగ్ కాన్స్టెంట్లీ బట్ ఈస్ వెరీ నైస్ టు వర్క్ విత్ వెరీ జెంటిల్మెన్లీ అండ్ లవ్లీ జెంటిల్మెన్ ఏమా అట్లా చెప్పకేయలేదు బట్ ఇట్స్ ఒక ఏం చెప్పేది ఇప్పుడు అన్ని సినిమాల్లో ఒక పాయింట్ ఉంటుంది కదా ఇప్పుడు ఇది వచ్చి మేము మన ఆడియన్స్ దగ్గర పోయి అది వెళ్ళాలని చెప్పేసి దానిలాగా ఇక్కడ ఒకటి ఉంటుంది అది ఏమనేది మీ సినిమా చూస్తేనే అర్థమవుతుంది అది ఏ మ్యాటర్ అది చాలామందికి యాక్చువల్గా నడుస్తూ ఉంది యాక్చువల్లీ ఇట్స్ అ ట్రూత్ థింగ్ దట్ స్టిల్ హ్యాపెనింగ్ టు అ లాట్ ఆఫ్ పీపుల్ సో దాని గురించి ఒక సినిమా చేసి విజయ్ చాలా బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండ్ ఆ మ్యాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ దట్స్ ఐ థింక్ వాట్ ఇస్ గోయింగ్ టు గో టు ది ఆడియన్స్ ఈ ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది జయమ్మ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి ఏం డిఫరెన్స్ అని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్వియస్లీ లుక్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇది టోటల్గా ఆపోజిట్ యాక్చువల్లీ ఆ జయమ్మ అంటే ఇలా ఉందంటే ఆద్య ఇలా ఉంది సో ఇట్స్ వెరీ లైక్ ఆపోజిట్ సెక్షన్ ఆఫ్ ద క్యారెక్టరైజేషన్ అండ్ దీంట్లో వచ్చి షీ ప్లేస్ అ సీరియస్ లాయర్ సో నేను ఎలా చెప్పాను షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ అండ్ షీఈస్ వర్కింగ్ టువర్డ్స్ హెల్పింగ్ నరేషన్ మీరు ట్రైలర్ చూసినారు లాట్ ఆఫ్ ఇమోషన్స్ ఆ గ్రాఫ్ చాలా బాగుంది అండ్ నేను చెప్పాను కదా జయమ్మ క్యారెక్టర్ వచ్చి ఈరోజు అన్ని కళ్ళతోనే ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఉండింది దీంట్లో చాలా డైలాగ్ ఉన్నావు సో ఇట్స్ గుడ్ వే ఆఫ్ మాడ్యులేటింగ్ అన్నీ ఉంది నేనేం పోయి పుడుకులే అదే వస్తాను నేనే ఇదేనే చేశాను నేను ఎక్కడ చెప్పలేదు బట్ అదేమో అదే వస్తాను నాకు నేనే చేయాలి
ఆనెస్ట్ గా వచ్చి ఆయన ఒక ఫస్ట్ టైం డెబ్యూ డైరెక్టర్ లాగా చెప్పకేయలేదు బికాస్ అదే నేను చెప్పగా నేను సెట్ పోయేటప్పుడు హీ వాజ్ వెరీ ఫోకస్డ్ హీ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంటెడ్ అండ్ అది వచ్చే వరకు హీ డిడ్ంట్ లీవ్ ఆల్సో ప్లస్ ఇప్పుడు ఆ కోర్ట్ రూమ్ డ్రామా కాబట్టి హీ వాంటెడ్ లాట్ ఆఫ్ లెంతీ షాట్స్ ఎక్కువ షాట్స్ మీ సినిమా చూస్తే చాలా లెంత్గా ఉంటుంది సో దాని కాబట్టి లైక్ ఐ ఆల్సో హ్యాడ్ టు వర్క్ ఈక్వల్లీ బికాజ్ నేను చెప్పాను కదా డైలాగ్ అన్ని అంత పెద్ద పెద్దగా ఉన్నాం సో యూ హ్యాడ్ టు వర్క్ ఈక్వల్లీ ప్లస్ మై కో స్టార్స్ ఎవ్రీబడి దర్శి అందరూ కలిపి ఒక యునానిమస్గా బికాజ్ ఆల్ ద షార్ట్స్ లెంత్ కాబట్టి ఒక్క వ్యక్తి కూడా మిస్టేక్ చేస్తే ఆమె మళ్ళీ ఫుల్గా చేయాలని అందరూ వెరీ వెరీ ఫోకస్డ్ అండ్ ప్రిపేర్డ్ ఆన్ ది సీన్స్ అలా చెప్పండి అదే చెప్పు కదా నేను జయమ్మకి వచ్చిన లవ్ వచ్చి నేను అసలు నేను ఐ ఎక్స్పెక్టే చేయలేదు బికాజ్ లైక్ ఇట్స్ లైక్ ఆల్ ఆఫ్ ఆంధ్ర జస్ట్ లవ్స్ మీ నౌ అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్ అండ్ ఒక ఆడియన్స్ వచ్చి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు అది చాలా ఒక పెద్ద హ్యాపీనెస్ వస్తుంది అండ్ ఇప్పుడు ఎక్కడ వెళ్తేనే ఆ జయమ్మ జయమ్మ చెప్తున్నారు సో ఇప్పుడు వచ్చి ఆది ఆది అని చెప్తారు ఈ క్యారెక్టర్ తర్వాత బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ నిజంగానే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఐఎమ్ రియల్లీ రియల్లీ హ్యాపీ అబౌట్ దట్ దీంట్లోనా ఫుల్గా చూస్తే తార తప్పటే తమిళ్లో వచ్చి బాలసర్ డైరెక్షన్లో చేసింది అదే అది ద మోస్ట్ ఛాలెంజింగ్ అంట తార తప్పటి నో నేనేమంటే నా ప్రాసెస్ ఎలా అంటే ఐ డోంట్ వాచ్ ఎనీథింగ్ ఎల్స్ బికాజ్ ఏమంటే వాళ్ళది మిమిక్ చేయకూడదని నాకు ఒక నా థాట్ ప్రాసెస్ సో ఐ ట్రై అండ్ డూ వాట్ ఐ థింక్ ద క్యారెక్టర్ విల్ డూ ఐ డోంట్ ట్రై అండ్ కీప్ ఇది చాలా కష్టపడింది అదే చెప్పాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్డ్స్ నోట్లోనే రాలి అసలు ప్రత్యక్షలు అండ్ అదే డబ్బింగ్ చేసి ఎక్కువ వర్డ్స్ అండ్ సృష్టిస్తామని అని నా నోట్లోనే రాలేదు అసలు బట్ అది చాలా ప్రాక్టీస్ చేసి అమ్మా సే థ్యాంక్స్ టు ఆల్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్ బికాజ్ రమేష్ అండ్ సతీష్ వీళ్ళందరూ డబ్ల్యూ సతీష్ చెప్పారు ధీరజ్ దీస్ గైస్ ఆర్ రియలీ హెల్ప్ మీ బికాజ్ డైలాగ్స్ ఫస్టే నేను నైట్ తీసుకొని కూర్చొని చదివి దీంట్లో ఏం మీనింగ్ బికాజ్ ఏమంటే ఇప్పుడు మీనింగ్ తెలియలేదంటే ఆ ఎక్స్ప్రెషన్ వచ్చలేదు సో ఆ మీనింగ్ చాలా ఇంపార్టెంట్ సో దానికి ఫుల్గా కూర్చొని మీనింగ్ రాపిచ్చి నా తెలుగు సారీ ఐఎమ్ ట్రయింగ్ టు టాక్ ఇన్ తెలుగు మచ్ ఎస్ ఐ క్యాన్ బట్ దాన్ని రాపిచ్చి దాన్ని చదివి అండ్ దెన్ అండర్స్టాండ్ వే ద పాజ్ కమ్స్ వే ఐ షుడ్ గివ్ ద పాజ్ ఎక్కడ పాజ్ వద్దు సో అవన్నీ ఇట్ వాజ్ అ లాట్ నాకు యాక్చువల్గా డైలాగ్స్ చూస్తే ఇంతవరకు నేను చేసిన అన్ని ఒక 30 సినిమాస్లో ఇదే ఎక్కువ అనేది బికాస్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ అండ్ అది వేరే లాంగ్వేజ్ వేరే సో ఐ రియలీ వర్క్ వెరీ హార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ చిన్న వయసుగా ఏది చూసినా అది దీనికోసం నేను ఐ డోంట్ లైక్ టు అదే చెప్పాను కదా ఐ డోంట్ లైక్ టు కాపీ ఆర్ మిమిక్ ఎనీబడి సో ఐ ప్రిఫర్ టు డూ ఇట్ ఆన్ మై ఓన్ అది చెప్పాను కదా అదే ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ టు హ్యాపెన్ లైక్ ఎస్పెషలీ థ్యాంక్స్ టు ఈ కోవిడ్లో అందరికీ విత్గా ఒక ఏడ్ తగిలింది అండ్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్ అండ్ హ్యావ్ సచ్ అ బిగ్ బ్లాక్ బస్టర్ అండ్ దెన్ హ్యావింగ్ అ సెకండ్ రిలీజ్ ఇంకా కంటిన్యూస్గా ఫెబ్ 19th ఐ థింక్ ఇట్స్ రియలీ ఇట్స్ ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మ్డ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఆడియన్స్ స్టార్ట్ గోయింగ్ టు ద థియేటర్ అండ్ దీని సినిమా కూడా వాళ్ళు వెళ్తారని నాకు అనుకుంది అది నేను అది డైరెక్టర్ అడగాలి వాళ్ళు రాసే స్క్రిప్ట్లోనే నేను అంటున్నాను ఎవరో మీ రొమాంటిక్ కామెడీ వేస్తే కూడా నేను వస్తాను బట్ ఎవరో నా కథాపాత్రం నేను ఎవరు చూడలేదు సో అది రోజు చూసే వరకు ప్లీజ్ అందరూ ఏదైనా ఒక స్క్రిప్ట్ రాయండి వెళ్ళాలి ఐ డోంట్ నథింగ్ లైక్ దాట్ ఐ మీన్ సీ అనేది ఫర్ మీ అన్నిట్లో ఎవరి జట్లో మేము వర్క్ చేస్తామో ఐ లుక్ ఇట్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్ బికాజ్ ఒక్కొక్క మనిషి వచ్చి ఒక్కొక్క విచిత్రంగా ఉంటారు సో ఐ లవ్ టు వర్క్ విత్ ఎవ్రీబడి అండ్ ఐ లవ్ ద ఫ్యాక్ట్ దట్ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ నౌ ఫర్ మీ ఆంధ్ర అండ్ తెలుగు సినిమా ఇస్ న్యూ ఫర్ మీ లైక్ నేను ఇప్పుడే ఐఎమ్ జస్ట్ గ్రోయింగ్ ఇన్ తెలుగు సినిమా అండ్ ఐ హోప్ దట్ ఇట్ గెట్స్ బెటర్ అండ్ బెటర్ నో అది స్పెషల్ క్యారెక్టర్ చెప్పేకలేదు బికాజ్ ఐ లుక్ ఎట్ ఇట్ నాకేమంటే ఒక హీరో ఎవరంటే యాక్చువల్గా స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఓన్లీ ఈజ్ ఎ హీరో అకార్డింగ్ టు మీ అండ్ ఆ స్క్రిప్ట్లో వచ్చి మనం ఏం చేస్తాం సో ఆల్ ది ఫిల్మ్స్ దట్ యు టేక్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ దట్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ లేదంటే ఆ సినిమాకి మీనింగ్ అర్థం లేదు సో దట్స్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్ దట్ ఐ చూస్ బికాజ్ దట్ క్యారెక్టర్ షుడ్ మేక్ మీనింగ్ టు ది స్క్రిప్ట్ ఇప్పుడు అసలు ఆ క్యారెక్టర్ బయట తీసేస్తే
అసలు ఆ స్క్రిప్ట్లు ఏమి ఉండదు ఉండకూడదు. సో దట్స్ హౌ ఐ సీ అండ్ ఐ అక్సెప్ట్ ద రోల్స్ రైట్. ఐ థింక్ దే లవ్ ఇట్ అండ్ కన్సిడరింగ్ దట్ ఆల్ ద మూవీస్ స్టార్ట్ కమింగ్ అవుట్ ఇన్ ద థియేటర్స్ అండ్ నేను చెప్పినాక ఇట్స్ సస్పెన్స్ సీరియస్ కోర్ట్ డ్రామా చెప్పొచ్చు. సో అండ్ ప్లస్ యూ గాట్ ఆల్ యూర్ ఫేవరెట్ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఇట్స్ విజయ్స్ ఫస్ట్ ఫిల్మ్ బట్ ఐ థింక్ హీస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. ఆయన ఒక ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ చెప్పకే లేదు బికాస్ అంత క్లీన్గా అంత నీట్గా చేశారు అండ్ ద ప్రొడ్యూసర్ ఆల్సో వెరీ గుడ్ టు అస్ అండ్ ఇట్స్ యాజ్ అ ఫిల్మ్ మీరు ట్రైలర్ చూడొచ్చు ఇట్స్ రియలీ నైస్ ఇట్స్ గుడ్ ఫిల్మ్ గుడ్ కంటెంట్ ఇన్ ద ఫిల్మ్ సో దానికోసం ఐ థింక్ దే లవ్ ఇట్.